మొత్తం చూస్తూనే ఉంటాం డయాబెటీస్ తో బాధపడేవారిని. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, వీటి గురించి మనకి క్లుప్తంగా వివరించడానికి డాక్టర్ ప్రసాద్ మెడికల్ డైరెక్టర్ రేవా హెల్త్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. నమస్కారం సార్. ఓకే డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు షుగర్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు, అసలు డయాబెటీస్ అంటే ఏంటి? మీరు అన్నమాట నిజమే అండి. నేను చదువుకున్నప్పుడు అసలు డయాబెటీస్ అంటే చాలా అరుదుగా ఉండేది. నేను చూసే పేషెంట్లో 1-2% మందికే డయాబెటీస్ అనే వ్యాధి ఉండేది. దాంతో కాంప్లికేషన్తో వచ్చేవాళ్ళు ఇంకా తక్కువ ఉండేవాళ్ళు. కానీ వివిధ కారణాల వల్ల ఈ కాలంలో డయాబెటీస్ చాలా చాలా కామన్ డిసీజ్ అయిపోయింది. ప్రతి ఇంట్లో మీరు అన్నట్టు ఒకరో ఇద్దరు ముగ్గురో ఉండడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే కామన్గా జనాలకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మల్టీఫాక్టోరియల్ డిసీజ్ అని అనొచ్చు. అంటే ఇప్పుడు మలేరియా, టీబీ అటువంటి రోగాలు ఒక కారణం వల్ల వస్తాయి. ఆ కారణాన్ని గుర్తుపట్టి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. కానీ ఈ మధుమేహము, డయాబెటీస్, చక్కెర వ్యాధి అనేదానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానికి ఒకటి ఆ కుటుంబంలో తల్లిదండ్రులకి, వాళ్ళ తాత ముత్తాతలకి ఆ వ్యాధి ఉండడం ఒక కారణము, మనం తినే ఆహారం ఒక కారణము, మనకి శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్, వ్యాయామం ఎంత కావాలో అంత లేకపోవడము, అది కాకుండా ఇప్పుడు జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ కానీ మనం తినే ఆహారంలో ఎటువంటి కెమికల్స్ పోతున్నాయో, సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలు డయాబెటీస్ రావడానికి. ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎంతమందికి డయాబెటీస్ ఉంటున్నది అంటే ఎవరికి లేదు చెప్పడం ఈజీ అయిపోయింది. మేము చదువుకున్నప్పుడు డయాబెటీస్ ఎవరికి ఉంది అని చెప్పడం ఈజీగా ఉండేది. ఇప్పుడు ప్రాక్టికలీ ఎవరికి డయాబెటీస్ లేదన్నది ఈజీగా చెప్పచ్చు. దానికి కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే మనం లైఫ్ స్టైల్, అంటే ఏ రకమైన ఆహారం తింటున్నాం, ఎటువంటి ఎక్సర్సైజ్ ఉంటుంది, మనం ఎంత తినది, ఎంత ఎక్సర్సైజ్ రూపంలో కానీ మన బేసిక్ మెటబాలిక్ రూపంలో కానీ ఖర్చు పెడుతున్నాము. అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని వేరే కారణాలు కూడా పైన కూడా రీసెర్చ్ అవుతున్నది. ఏమైనా వైరస్ కానీ ఇంకేదన్నా కూడా కారణమా అన్నది అవుతున్నది. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు డయాబెటీస్ ఏ రకంగా వచ్చేదో ఇప్పుడు ఆ డయాబెటీస్ ఆ రకంగా రావటం లేదు. దాంట్లో కొంచెం మార్పులు చూస్తున్నాం. కొన్ని కొన్ని సింపుల్ కారణాలతో వచ్చిన వాళ్ళకి మామూలుగా రొటీన్ టెస్టింగ్లో రక్తంలో షుగర్ లెవెల్ చెక్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటున్నది. అంటే ఆ పేషెంట్కి కూడా నాకు షుగర్ ఉంది అన్నది ఏ రకంగా కూడా తెలిసేది కాదు. మామూలుగా షుగర్ వ్యాధి అంటే ఎక్కువగా మూత్రం రావడం, లేకపోతే రాత్రిపూట మూత్రానికి లేవడము, బరువు పెరిగిపోవడము, లేకపోతే కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కారణాలుగా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమీ లేకుండానే చాలా సింపుల్ వాటికి రక్త పరీక్ష చేసినప్పుడు షుగర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటున్నది. దీనికి ముఖ్యమైన కారణం ఒకటి లైఫ్ స్టైల్, ఒకటే మనం తినే టైప్ ఆఫ్ ఆహారము, మనం ఆ తిన్నదాన్ని ఏ రకంగా ఖర్చు చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఎంత ఆహారం క్యాలరీస్ రూపంలో తింటున్నామో దాన్ని మనం తగు పాళ్లలో మన శరీరం తన టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, అలాగే మన బాడీలో అన్ని ఆర్గన్స్, అవయవాలన్నీ పనిచేయడానికి తగినంత ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తినే ఈ షుగర్ అందిస్తుంది. మనం నడిచినా, మెట్లెక్కినా, ఏ పని చేసినా, ఆలోచించినా కూడా దీనికి అన్నిటికి షుగర్ తప్పక ఖర్చు అవుతేనే మన శరీరం ఆ పని చేయగలుగుతుంది. ఇంతకుముందు ప్రతి ఏ చిన్న పనికైనా జనాలు పక్కద దీనికి నడిచి వెళ్ళడము అనేది కామన్గా ఉండేది. ఇప్పుడు నడక అనేది ప్రాక్టికల్గా తగ్గిపోతున్నది. మెట్లెక్కడం అనేది అందరూ అవాయిడ్ చేస్తున్నారు. జాయింట్ పెయిన్స్ వస్తాయని భయంతో అవాయిడ్ చేస్తున్నారు. మెట్లు దిగడానికి కూడా చేస్తున్నారు. మనం ఎక్కడ తిన్నది ఖర్చు పెట్టడం లేదు కాబట్టి ఆ షుగర్ నియంత్రణ కోల్పోతున్నది. ఇది కాకుండా కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. దీని మీద చాలా రీసెర్చ్ అవుతున్నది. సో దీంట్లో ఇది ఒక కారణమే. నిందాక అన్నట్టు మల్టీఫాక్టోరియల్ డిసీజ్ అన్నాను కదా, అంటే ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులకు ఉన్న జెనెటిక్, ఇవి మన తినే ఆహారము, ఎక్సర్సైజ్, తినే టైప్ ఆఫ్ ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. కొన్ని కొన్ని రకాల ఆహారంలో షుగర్ లెవెల్ ఎక్కువగా పెరగదు. కొన్ని రకాల ఆహారాలు తింటే షుగర్ లెవెల్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తినే ఐస్ క్రీమ్లు కానీ, బర్గర్స్ కానీ, వీటికి అన్నిట్లో ఉండే కార్బోహైడ్రేట్ శాతం చాలా ఎక్కువ. ఆ కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉన్నందువల్ల షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. మామూలుగా డయాబెటీస్ రానంత వరకు ఏమవుతుందంటే ఆ షుగరే కొవ్వుగా మారి బాడీలో డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల బరువు పెరుగుతుంది. బరువు పెరిగే కొద్దీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఓకే డాక్టర్ గారు చెప్పండి, షుగర్ వ్యాధి ఏ వయసులో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది? షుగర్ వ్యాధి అన్నదానికి ఒక వయసుతో సంబంధం లేదండి. మామూలుగా ఇప్పుడు ఏదైతే షుగర్ అని చూస్తున్నారో కామన్ పీపుల్కి తెలిసింది, దాంట్లో టైప్ 2 అంటారు. టైప్ 2 అనేది ఒక వయసు వచ్చిన తర్వాత వస్తుంది. అంటే మామూలుగా 27 తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నది. 27 నుంచి చాలా మందికి మధుమేహం ఉంటుంది. అది మామూలుగా టైప్ 2 డిసీజ్ అంటారు. టైప్ 1 అనేది చిన్న వయసులోనే వస్తుంది.
ఒక రకంగా చెప్పాలంటే నీలోఫర్ హాస్పిటల్ లాంటి పిల్లల హాస్పిటల్ పోతే పుట్టగానే కూడా టైప్ 1 డయాబెటీస్తో పుట్టిన పిల్లలు ఉన్నారు. కాబట్టి దీనికి ఒక వయసుతో ఎటువంటి సంబంధం లేదు. చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. కానీ చిన్నపిల్లల్లో వస్తే వాళ్ళకి ముఖ్యంగా శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయలేక, అంటే ఆర్గన్ ఎంత పనిచేయాలో, ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ ఎంత పనిచేయాలో చేయలేక తగినంత ఇన్సులిన్ లేక షుగర్ వ్యాధి వస్తుంది. అయితే ఒక వయసులో వచ్చే వ్యాధి, దాన్ని టైప్ 2 అని అంటారు. టైప్ 2లో ఇన్సులిన్ ఉన్నా కూడా తగిన విధంగా అది పనిచేయలేకపోతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అది పనిచేయలేనందువల్ల ఇన్సులిన్ ఉన్నా కూడా ఆ షుగర్ని నియంత్రించలేకపోతుంది. దానివల్ల శరీరంలో బరువు పెరుగుతూ పోతుంది. బరువు పెరిగే కొద్దీ డయాబెటీస్ ఇంకా పెరుగుతుంటుంది. అలా ఒకదాని ఒకటి హెల్ప్ చేసుకొని ఆ రెండు వ్యాధులు, బరువు పెరుగుతుంది, ఇటు షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది. కాబట్టి రెండింటిని నియంత్రించడం అనేది చాలా చాలా ముఖ్యం. డాక్టర్ గారు చెప్పండి, ఈ డయాబెటీస్ అనేది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? డయాబెటీస్ రావడానికి ఉండే చాలా కారణాల్లో వంశ పారంపర్యంగా రావడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఇది. టైప్ 2, టైప్ 1 రెండు కూడా వంశ పారంపర్యంగా రావచ్చు. అయితే టైప్ 1లో ఎక్కువ కారణాలు ఉంటాయి. అండ్ ఇద్దరు తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉంటే పిల్లల్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ 50% అండి. అదే ఇద్దరి తల్లిదండ్రుల్లో ఒకరికి డయాబెటీస్ ఉంటే పిల్లల్లో 20% ఛాన్స్ ఉంటుంది. ఇది మేము చదువుకున్నది. కానీ ఇప్పుడు అది చాలా మారిపోయింది. తల్లిదండ్రులకు ఉన్నా లేకపోయినా కూడా డయాబెటీస్ అనేది ప్రతి వ్యక్తిలో కనిపిస్తున్నది. అసలు 30 దాటిన తర్వాత అసలు డయాబెటీస్ ఎవరికి లేదు అని చెప్పడం అనేది చాలా ఈజీ అయిపోయింది. డాక్టర్ గారు చెప్పండి, షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ని కనుక కంట్రోల్ చేయకపోతే వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటీస్ జనరల్గా బరువు, అధిక బరువు కూడా తోడే ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి నాలుగులో హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్ అది కూడా పెరుగుతుంది. ఈ షుగర్ నియంత్రణ లేనందువల్ల చాలా సంవత్సరాలు కనుక నియంత్రణ లేకపోతే కంట్లో నరాలు దెబ్బతినచ్చు, లేకపోతే కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది, నరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అలాగే కడుపులో పేగులు కూడా మందగించిపోతాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి తిమ్మిళ్ళు రావడం, కొన్ని సంవత్సరాలు షుగర్ కంట్రోల్ చేయకపోతే తిమ్మిళ్ళు రావడం, నరాలు లాగినట్టు ఉండడం, లేదా కిడ్నీలు చెడిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ రావడము, అలాగే కంటి లోపల బ్లీడింగ్ అయిపోయి కంటి లోపల కంటి చూపు కోల్పోయే ప్రమాదము, అలాగే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా డయాబెటిక్స్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డయాబెటిక్స్తో పాటు హైపర్ టెన్షన్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు కలిసి అంటే 2x2 4 లాగా కాకుండా 4x4 అంటే 16 లాగా అయిపోతుంది. అంటే ఉన్న రోగం మిగతా రోగాల్ని తీసుకొని వస్తుంది. సో దానివల్ల షుగర్ ఉన్నవాళ్ళు తప్పక నియంత్రించడం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఓకే డాక్టర్ గారు చెప్పండి, మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ సిండ్రోమ్ ఎక్స్ అని చాలా మంది డాక్టర్స్ అంటారు కదా, అసలు అంటే ఏంటి? మెటబాలిక్ సిండ్రోమ్ లేక సిండ్రోమ్ ఎక్స్ అని అంటారు. అంటే శరీరంలో ఉండే ఫిజియలాజికల్ చేంజెస్, అంటే చిన్న వయసులో ఉన్న బాడీ ఫిజియాలజీ ఒక వయసు వచ్చిన తర్వాత ఫిజియాలజీలో మార్పు వచ్చేస్తుంది. దానివల్ల చిన్న వయసులో ముఖ్యంగా మగపిల్లల్లో ఎంత అతిగా తిన్నా కూడా వాళ్ళకి బరువు పెరగదు, వాళ్ళకి షుగర్ పెరగదు. కానీ ఒక వయసు వచ్చేటప్పటికి ఏ కొంచెం తిన్నా కూడా శరీరంలో బరువు పెరుగుతుంది, షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో ఈ బరువు పెరగడము, మన శరీరంలో కొవ్వు పెరగడము, దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, అంటే మన శరీరంలో తయారైన ఇన్సులిన్ సరిగా పని చేయలేకపోవడం. సో ఇవన్నీ కలిపి సిండ్రోమ్ ఎక్స్ అని అంటారు. ఈ సిండ్రోమ్ ఎక్స్లో ముఖ్యమైనవి షుగర్ లెవెల్ పెరగడము, శరీరంలో కొవ్వు శాతం పెరగడం, అంటే అధిక బరువు కావడం, ఒబేసిటీ రావడం, స్థూలకాయం రావడం, ఇవన్నీ కూడా సిండ్రోమ్ ఎక్స్గా కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో కాబట్టి సిండ్రోమ్ ఎక్స్ అనేది ఒక రకంగా ప్రీ డయాబెటిక్ స్టేజ్ లాగా అనుకోవచ్చు. సో ఎవరైతే ఈ సిండ్రోమ్ ఎక్స్ కింద డాక్టర్లు అంటారో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయండి. డాక్టర్ గారు చెప్పండి, డయాబెటీస్ ద్వారా వచ్చే సింప్టమ్స్ ఎలా గుర్తించగలుగుతాం? దీనికి రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి డయాబెటీస్ లక్షణాలు. డయాబెటీస్ లక్షణాల్లో ముఖ్యంగా అతిగా మూత్రం రావడము, దాహం వేయడము, అతిగా నీరు తాగడము, తాగిన నీరు అలాగే మూత్రం రావడం, మాటి మాటికి అర్ధరాత్రి లేచి మూత్రంకి వెళ్ళడము, ఇవి కామన్గా ఉండే సింప్టమ్స్ అండి. అది కాకుండా కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి త్వరగా తగ్గటం లేదు అన్నప్పుడు తప్పక డాక్టర్లు డయాబెటీస్, షుగర్ లెవెల్ ఉందా లేదా అని చూస్తాం. అది సో ఆ రకంగా కూడా డిటెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇంతకుముందు ఇటువంటి ప్రాబ్లమ్స్ సింప్టమ్స్ వచ్చి ఎవరైతే డయాబెటీస్ వచ్చిందని గుర్తించగలిగే వాళ్ళం,
ఇప్పుడు దాంట్లో చాలా మార్పు వచ్చింది. ఎటువంటి సైన్స్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటున్నది. మామూలు ఏ జ్వరానికో దేనికో రెగ్యులర్ రొటీన్ పరీక్షల్లో షుగర్ లెవెల్ కోసం రాస్తే 300-400 కూడా వచ్చిన ఇన్సిడెన్సెస్ ఉంటున్నాయి. చాలా కామన్ అయిపోయింది. అంటే ఏ ఎటువంటి సైన్ సిమ్టమ్ ఎటువంటి ఇవి లేకుండా కూడా డయాబెటీస్ అనేది రావచ్చు. రొటీన్ చెకప్లో కూడా చాలాసార్లు డిటెక్ట్ అవుతున్నారు. అందువల్లనే మనం రెగ్యులర్గా పరీక్ష చేయించుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి మనిషి ఎంత తక్కువైనా కూడా, అంటే సంవత్సరానికి ఒకసారి అయినా కూడా బ్లడ్ షుగరు మిగిలినవి మినిమం టెస్టింగ్ అనేది అది చేసుకుంటే ఒక చెక్ పెట్టుకోవచ్చు. ఎవరికైతే తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉందో లేదా వాళ్ళ డయాబెటీస్ షుగర్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంది, అంటే నార్మల్లోనే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా చెక్ చేయించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఓకే డాక్టర్ గారు చెప్పండి, డయాబెటీస్ లో ఆహారం వ్యాయామం పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే డయాబెటీస్ రావడానికి ముందు వచ్చిన తర్వాత ఆహారము మన ఎక్సర్సైజ్ అనేది వ్యాయామం ఈ రెండు చాలా ముఖ్యమైనవి. దీనికి ఇంకా మా న్యూట్రిషనిస్ట్ గారు బాగా డీటెయిల్ గా చెప్పగలుగుతారు. న్యూట్రిషనిస్ట్ అంజలి గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేసినందుకు. డయాబెటీస్ గురించి చాలా క్లుప్తంగా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ ప్రసాద్ గారు. అలాగే ఆహార నియమాలను ఏ విధంగా పాటించాలి అనే వాటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి డాక్టర్ అంజలి గారు మనతో పాటు ఉన్నారు. అంతకుముందుకు మన కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. నమస్తే అండి. ఓకే మేడం చెప్పండి, ఇప్పుడు డయాబెటీస్ అనేది పెద్దవారిలోనే కాకుండా ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వారికి కూడా వస్తుంది, ఆహార పరంగా వ్యాయామం పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు చూడండి, మాకు యూజువల్లీ డయాబెటీస్ చాలా లేట్ ఏజ్ లో కనపడదు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా యంగ్ ఏజ్ లో కనపడుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ అందరిది చేంజ్ అయిపోయిందండి. సో లైఫ్ స్టైల్ అనేటప్పటికీ ఎక్సర్సైజ్ ఒకటి ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. సెకండ్ టైప్ ఆఫ్ ఫుడ్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ముందు మనం అందరూ ఇంట్లోనే చేసిన ఫుడ్ తిని న్యాచురల్ ఫుడ్ అన్నంతా మనం యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏమైంది, అందరూ పని చేస్తున్నారు, పొద్దునే వెళ్ళిపోవాలి, సాయంత్రం వచ్చేస్తాము, టైం లేదు కుకింగ్ చేయడానికి. సో ఎక్కువ బయట తినేస్తాము, లేకపోతే ఈ కన్వీనియన్స్ ఫుడ్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. అన్ని కన్వీనియన్స్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఉంటాయండి, దాంట్లో న్యాచురల్ ఉన్నది ఆ కాంపనెంట్ అంతా పోయిందనమాట. సో దాట్ ఈస్ అ డిఫరెన్స్. ఇదే డిఫరెన్స్ కనపడుతుంది మాకు, టైప్ ఆఫ్ ఫుడ్లో ఈ డిఫరెన్స్ కనపడుతుంది. సో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ రెండు లైఫ్ స్టైల్ చేస్తాయి. థర్డ్ థింగ్ ఇస్ స్ట్రెస్. ఇప్పుడు మా మదర్ ఫాదర్ జనరేషన్, ఆ జనరేషన్లో చూస్తే మీరు ఇంత స్ట్రెస్ అని మనకి ఎప్పుడూ అనిపించట్లేదు. దెర్ వాజ్ ఆల్వేస్ అ టైం నాన్న మాతో టైం స్పెండ్ చేసేవారు, అమ్మ మాతో టైం స్పెండ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, స్ట్రెస్ వల్ల అసలు మాకు మాతో మా ప్రాబ్లమ్స్ చూడడానికి టైం లేదనమాట. ప్లస్ ఫ్యామిలీ కూడా చూసుకోవాలి. సో అవన్నీ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట. సో మా బాడీలో అంత ఫ్రీ రాడికల్స్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతూ ఆ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ ఇట్ అనమాట. సో ఫస్ట్ ఇంటర్నలీ మా బాడీ అంతా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత బయట నుంచి కూడా మేము ఇలాంటి కండిషన్స్ అన్ని ఉన్నాయి. ఫుడ్ సరిగా తీసుకుంటలేదు, ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. సో ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్ ఇస్ వాట్ ఈస్ కాజింగ్ ది ఇష్యూ అండి. స్పెసిఫిక్గా ఫుడ్లో ఏం, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ డయాబెటీస్ అని చూస్తే ద టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ దట్ వీఆర్ ఈటింగ్ అండి. కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ ఇప్పుడు రైస్, చపాతి, ఇడ్లీ, దోశ ఇవి అన్నీ ఉంటాయి కదా. దీంట్లో కార్బోహైడ్రేట్ అనేది ఒక పోర్షన్ ఉంటుందన్నమాట. పప్పు అవన్నీ మనం యూజ్ చేసి అది ప్రోటీన్ అంటాం మేము. సో ఇప్పుడు టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్లో చేంజ్ వచ్చింది. ఈ చేంజ్ వచ్చింది అంటే ఎక్కువ రీఫైన్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఎక్కువ మైదా, ఎక్కువ వైట్ రైస్ అలాంటివన్నీ తీసుకుంటున్నాము. మళ్ళీ మా ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ దగ్గరకు వస్తే వీఆర్ ట్రయింగ్ ఆ బెస్ట్ అనమాట. మళ్ళీ మన బ్రౌన్ రైస్ కానీ, దంపుడు బియ్యం కానీ, ఈ హోల్ వీట్ ఆట కానీ, మల్టీగ్రెయిన్ ఆట కానీ అలాంటివి మనం ట్రై చేస్తున్నాం అనమాట. మళ్ళీ దానికి మనం చేంజ్ అయిపోవాలి అని. సో ద టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇస్ వాట్ ఇస్ డిఫరెంట్ అండి. సెకండ్, ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఒబేసిటీ అని వచ్చింది కదా. ఒబేసిటీ ఇస్ మెయిన్లీ అబ్డామినల్ ఒబేసిటీ అండి. మీరు మీరు ట్రెండ్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కువ మంది అబ్డామిన్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నమాట, వెదర్ ఇట్ ఇస్ విమెన్ ఆర్ మెన్. సో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించడానికి అందరూ ఫ్యాట్ మానేస్తున్నారనమాట. నేను ఆయిల్ తీసుకోకూడదు, ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్తారనమాట.
కానీ దాంట్లో మన ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా పోతున్నాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటి, మా బాడీలో అది ఫామ్ అవ్వదండి, మనకి బయట నుంచి అది కావాలి. సో అది కూడా మనకి పోతున్నాయి, ఎందుకంటే టోటల్ ఫ్యాట్ అంతా మేము మానేస్తున్నాం కదా. సో దట్ ఈస్ వేర్ యువర్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ పోతుందన్నమాట. సో మెయిన్ ఫోకస్ ఏంటంటే మీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉండట్లేదు, మీరు ఎక్సర్సైజ్ సరిగా చేయట్లేదు, ప్లస్ మీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇప్పుడు యంగర్ ఏజ్ లో కూడా మనకి డయాబెటీస్ కనపడుతుంది అన్నమాట. అది ఓకే మేడం, చెప్పండి డయాబెటీస్ కి ఎలాంటి ఎక్సర్సైజ్ ను పాటించాలి? ఎక్సర్సైజ్ ఇప్పుడు చూడండి, చాలా మందికి ఇప్పుడు టైం సరిపోట్లేదు అని అంటున్నారు కదా. సో మేమేం వాట్ ఐ యూజువలీ సజెస్ట్ ఇస్, ఇప్పుడు మీరు పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, సాయంత్రం చాలా లేట్ గా వస్తున్నారంటే ఆఫీస్ టైంలోనే ఎప్పుడైనా మీకు ఇప్పుడు స్టేర్స్ క్లైంబ్ చేయడానికి అవసరం ఉంటే లిఫ్ట్ ఒక టూ ఫ్లోర్స్ ఐ క్లైంబ్ అప్ ద స్టేర్స్ అండ్ ఆఫ్టర్ టూ ఫ్లోర్స్ యూ కెన్ టేక్ అప్ ద లిఫ్ట్. సో డిపెండింగ్ ఆన్ హౌ మెనీ స్టేర్స్ దట్ యూ కెన్ క్లైంబ్, అలా మనం కొంచెం విదిన్ ది ఆఫీస్ స్పేస్ లోనే మనం చూసుకోవచ్చు అనమాట. కొంతమందికి మార్నింగ్ టైం ఉంటుంది, ఈవినింగ్ టైం ఉండదు. సో ఆ టైంలో మనం అట్లీస్ట్ ఇంట్లోనే యోగా కానీ ఏమైనా కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేసుకుని, ప్లస్ జిమ్ కూడా దగ్గరలో ఉంటే కొన్ని జిమ్ ఎక్సర్సైజెస్ ఒక్క మంత్ అయినా మనం నేర్చుకుంటే ఇంట్లోనే ఆ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు తర్వాత, మనకి టైం లేదంటే. సో దట్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ అండి. సమ్ పీపుల్ సాయంత్రం నాకు టైం ఉంటుంది, మార్నింగ్ నాకు టైం ఉండట్లేదు, కానీ అందరూ అంటారు మార్నింగ్ టైంలోనే ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని అంటారు. అలా ఏమీ లేదండి, మనం సాయంత్రం కూడా టైం తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆల్సో ఇఫ్ యూ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్, అది మా బాడీకి హెల్ప్ అవుతుంది అనమాట. కానీ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది అది చాలా ఇండివిజువలైజ్డ్ అండి. మీ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత, ఇప్పుడు కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటే అన్ని ఎక్సర్సైజెస్ చేయడానికి అవ్వదు, కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటే అన్ని ఎక్సర్సైజెస్ చేయడానికి కుదరదు అనమాట. సో మీ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత ఇండివిజువలైజ్డ్ ఎక్సర్సైజ్ ప్లానింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అందుకే మీరు జిమ్ వెళ్తే పర్సనల్ ట్రైనర్స్ అని ఉంటారు, వాళ్ళు మీ హెల్త్ అంతా చూసి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు అని చూస్తారనమాట. మళ్ళీ ఇలాంటి ప్రైవేట్ క్లినిక్ వస్తే డాక్టర్ గారు కానీ న్యూట్రిషనిస్ట్ గారు కానీ ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ కానీ ఎవరైనా చూసి చెప్తారు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఎక్సర్సైజెస్ మీరు చేయకూడదు, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఆ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్లానింగ్ ఒకటి ఉంటే దెన్ ఇట్స్ ఈజీ ఫర్ యూ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ డిజీజెస్ అనమాట. ఓకే మేడం, ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఆ రోజుల్లో చూస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా కనిపించేవారు, మరి ఇప్పటికొస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు, మరి అప్పటికీ ఇప్పటికీ ఫుడ్ విషయంలో ఏమైనా చేంజ్ ఉందంటారా? అవునండి, డెఫినెట్లీ ఉన్నాయి. లైక్ ఐ ప్రీవియస్లీ మెన్షన్, టైప్ ఆఫ్ ఫుడ్ చేంజ్ అయిపోయింది కదా. జెనెటిక్లీ మోడిఫైడ్ ఫుడ్ వచ్చింది, ప్రాసెస్డ్ ఫుడ్ వచ్చింది, కన్వీనియన్స్ ఫుడ్స్ వచ్చాయి, ఇవి మనం ఎక్కువ యూజ్ చేసినాం, న్యాచురల్ ఫుడ్ తగ్గించేసాం, అదొకటి. సెకండ్, టైమింగ్ ఆఫ్ మీల్స్ అండి. ఇప్పుడు మీరు వర్కింగ్ టైమింగ్స్ చూస్తే మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్లీ మనం పని చేస్తూనే ఉంటాము, ఒక్కొక్కసారి లంచ్ చేయడానికి టైం లేదు, బ్రేక్ఫాస్ట్ అందరూ స్కిప్ చేసి వెళ్తున్నారు, తర్వాత డిన్నర్ వచ్చిన తర్వాత చాలా లేట్గా తింటున్నాం, టైమింగ్స్ లో కూడా తేడా వచ్చిందనమాట. సో ఆ తేడా వచ్చిన వల్ల మా మెటబాలిజం కూడా చేంజ్ అయిపోయిందండి. సో ఆ మెటబాలిజం ఎలా చేంజ్ అయింది, నెగటివ్ ఆస్పెక్ట్ కి చేంజ్ అయిపోయింది, అలా అయిపోయింది అనమాట. సో ఇట్స్ ఈజియర్ ఫర్ అస్ టు గెట్ డిజీజెస్, చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మా బాడీలో డిజీజెస్ రావాలంటే చాలా ఈజీ అయిపోయింది, బికాజ్ ఆ మెటబాలిజం హ్యాస్ చేంజ్డ్, అదొకటి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మేము ఎక్సర్సైజెస్ గురించి ఇప్పుడే మాట్లాడాం కదా, ఇప్పుడు సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు కదండి. సింపుల్ చూడండి, స్కిప్పింగ్, దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా? ఏమీ లేదు. ఒక స్కిప్పింగ్ రోప్ ఉంటే ఇంట్లోనే నించొని మనం స్కిప్పింగ్ చేయొచ్చు, దానివల్ల మనకి ఎన్ని క్యాలరీస్ కూడా తగ్గిపోతాయి. సో మనం తినే ఆహారంలో ఈ ఎక్సర్సైజ్ చేసే దాంట్లో మనకి బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్స్ ఈ టైంలో మనకి రావట్లేదండి, దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఫుడ్ తినేది, ఎక్సర్సైజ్ చేయడం, ఆ రెండిట్లో బ్యాలెన్స్ రావట్లేదు. దానివల్ల మాకు ఇప్పుడు డయాబెటీస్ అనే కొన్ని డిజీజెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి అనమాట. అండ్ నేను రీసెంట్ ఇప్పుడే చెప్పాను కదా ఈ కార్బోహైడ్రేట్ గురించి అనమాట. సో అందరికీ విచ్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇస్ గుడ్ అని అందరికీ తెలియట్లేదండి. ప్లస్ మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మన బాడీలో ఎంత బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది, ఎంత లీన్ మసిల్ మాస్ ఉంది, అవి అన్నీ మనకి తెలియట్లేదు. సో అందరూ ఏమనుకుంటారు, నేను చాలా లావుగా ఉన్నాను, సో నాకు ఫ్యాట్ అక్కర్లేదు, నేను ఫ్యాట్ మానేయాలి, ఓన్లీ కార్బోహైడ్రేట్, ఓన్లీ ప్రోటీన్ తినాలి,
అది రాంగ్ గా డయాగ్నోస్ చేసుకుంటారు, అదొకటి. సెకండ్, కొంతమంది చాలా థిన్ ఉంటారు, ఆయన వాళ్ళకి కూడా డయాబెటీస్, షుగర్, ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. వాళ్ళకి తెలియట్లేదు, ఏమైంది, నేను అంతా ఎక్కువ తినట్లేదు కదా, ఆయన నాకు రోగాలు వస్తున్నాయని అనుకుంటారు. కానీ మనం కరెక్ట్లీ డయాగ్నోస్ చేసుకోవాలంటే కొన్ని హెల్త్ చెకప్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో దాంట్లో మనకి తెలిసిపోతుంది, మేబీ బాడీ ఫ్యాట్ అంతా ఎక్కువ లేదు, కానీ లీన్ మసిల్ మాస్ కూడా ఎక్కువ లేదు మనకి. సో అది మనం ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి, ఫుడ్ ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ ఎలాంటి చేసుకోవాలి. అందుకే చెప్పాను కదా, ఇండివిజువలైజ్డ్ ప్లాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఏం సరిపోతుందో అది సేమ్ నాకు సరిపోతుందో లేదో అది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇండివిజువలైజ్డ్ ప్లాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం, చెప్పండి, గర్భిణీ స్త్రీలలో కూడా వచ్చే షుగర్ వ్యాధిని ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే, దీనికి మనం గెస్టేషనల్ డయాబెటీస్ అంటామండి. స్పెసిఫిక్గా బిట్వీన్ ద 24th అండ్ 25th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు షుగర్ టెస్ట్ అందరికీ చేపిస్తారనమాట. ఆ షుగర్ తెలుస్తుంది, ఇది ప్రెగ్నెన్సీలో కూడా మనకి డయాబెటీస్ వస్తుందా, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అని. కానీ అంతవరకు మనం వదిలేయకూడదన్నమాట. డాక్టర్ గారు ఆ టైంకి టెస్ట్ చేస్తారు, కానీ మనం బిగినింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ నుంచే మనం వీ షుడ్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ ఈట్. ఓకే, సో మెయిన్లీ ఏంటంటే అందరూ అనుకుంటారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాం కదా, ఇద్దరికి సరిపోనట్టుగా తినాలి అని అనుకుంటారనమాట. బట్ దట్ కాన్సెప్ట్ ఇస్ రాంగ్. ఇద్దరికి అక్కర్లేదండి, ఇట్స్ జస్ట్ దట్ యువర్ ఓన్ న్యూట్రిషన్ షుడ్ బి గుడ్ అనమాట. సో ఫస్ట్ మేము తీసుకునే న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని చూసుకోవాలి, అదొకటి. సెకండ్, ఈ గెస్టేషనల్ డయాబెటీస్ రావడం ఒక కారణం ఏంటంటే మన బాడీలో ఒకటి రెండు హార్మోన్స్ కాదు, చాలా హార్మోన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈచ్ హార్మోన్ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ బాడీ, కానీ మెటబాలిజంకి కానీ ఫిజియాలజీకి కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒక హార్మోన్ పనిచేసేది ఇంకొక హార్మోన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీకు తెలుసు కదా, చాలా హార్మోనల్ యాక్టివిటీ అవుతూనే ఉంటుంది అనమాట బాడీలో. సో దానివల్ల మన ఫుడ్ కూడా మనం బ్యాలెన్స్ చేయకపోతే ఏదైనా ఒక హార్మోన్లో తేడా వచ్చేస్తే ఆ డిఫరెన్స్ కనపడుతుంది మనకి. దెన్ సమ్ ఆఫ్ ఇట్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ గెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. సో మనకి అక్కడ ఇన్సులిన్ సెన్సిటివిటీ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనకి గెస్టేషనల్ డయాబెటీస్ కనపడుతుంది. సో ఇది మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మెయిన్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మనం వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద టైప్ ఆఫ్ న్యూట్రిషన్ దట్ వీ టేక్. సో మళ్ళీ మనం కార్బోహైడ్రేట్ ఎంత తీసుకుంటున్నాం, ఫ్యాట్ ఎంత తీసుకుంటున్నాం, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నాం, మినరల్స్, వైటమిన్స్, ఇవి అన్ని ఇంపార్టెంట్ అండి మనకి. మీకు తెలిసిన కాబట్టి ఇది ప్రెగ్నెన్సీలోనే వైటమిన్స్ మినరల్స్ ఆల్రెడీ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్. బట్ ఆ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కదా, మనం తిన్నక్కర్లేదు అని అనుకుంటాము, అలా ఏమీ లేదు. దట్ ఈస్ ఎక్స్ట్రా వాట్ యువర్ బాడీ రిక్వైర్స్. సో మామూలు మన న్యూట్రిషన్ అది కంటిన్యూ అవుతూ ఉండాలి, ప్లస్ ఈ టాబ్లెట్స్ మనం ఏం యూజ్ చేస్తామో అది సప్లిమెంట్ అనమాట. సో ది అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ వీ ఈట్, టైప్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ వీ ఈట్. ఇప్పుడు అందరూ అనుకుంటారు డయాబెటీస్ ఉంటే బనానా తినకూడదు అని అనుకుంటారు, కానీ గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి పొటాషియం కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ మన బనానాలో పొటాషియం కూడా ఉంటుందన్నమాట. బట్ క్వాంటిటీ ఆఫ్ బనానా దట్ యూ ఈట్ ఇన్ అ వీక్ కానీ ఇన్ అ డే కానీ అది ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ ఐ సెడ్, ఇండివిజువలైజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎన్ని ఎంత ఉంది అని చూసుకుని మీకు ఎన్ని ఫ్రూట్స్ ఇవ్వచ్చు, హౌ మచ్ ఆఫ్ వెజిటబుల్స్ కెన్ యూ ఈట్, రైస్ ఎంత తీసుకోవచ్చు మీరు, చపాతీ తీసుకుంటే బెటరా, గోధుమరవ ఉప్మా తీసుకుంటే బెటరా, అలాంటి చేంజెస్ మనం చూసుకోవాలన్నమాట. సో డెఫినెట్లీ హై ఫైబర్ కార్బోహైడ్రేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. హై ఫైబర్ అంటే ఇప్పుడు దంపడు బియ్యం, మల్టీగ్రెయిన్ ఆట, హోల్ వీట్ ఆట అలాంటిది, ప్లస్ ఇప్పుడు చాలా మంది రాగి కానీ బాజ్రా, జోవార్ ఇలాంటి చాలా యూజ్ చేస్తున్నారనమాట. ముందు దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అని ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిపోతుంది. సో అది కూడా మనం రెగ్యులర్గా మా మీల్స్లో యూజ్ చేసుకోవాలి అది. ప్లస్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఇస్ ఇంపార్టెంట్ అండి. అస్సలు ఫ్యాట్ లేకుండా మనం డైట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతుంది, నేను ఫ్యాట్ తీసుకోకూడదు అని చాలా మంది అనుకుంటారనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ మనం, వీ షుడ్ నాట్ క్రియేట్ దట్ సేమ్ ప్రాబ్లమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
So fat is important andi. Type of fat is what we have to take care of. Cooking oil edi manchidi. Chala mandi ippudu internet search cheskuni ee cooking oil manchidi, aa cooking oil manchidi kadu ani chala confuse aipothunnaru. Majorly entante anni oils manaki manchide kani quantity mani enta use cheskuntunnamu. Plus rotation of the oils is important andi. That one point we all have to understand. ఒక్కటే టైప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే ఓన్లీ దాని మంచితనం మనకి దొరుకుతుంది. కానీ అన్ని ఆయిల్స్ మనం ఎవ్రీ వీక్ కానీ అది వన్స్ ఇన్ 15 డేస్ కానీ చేంజ్ చేస్తూ ఉంటే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ యాజ్ ఫార్ ఎస్ ఫ్యాట్ ఇస్ కన్సర్న్. ప్రోటీన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి స్ట్రెంగ్త్ కావాలంటే, వీక్నెస్ రాకుండా ఉండాలంటే ప్రోటీన్ మనం కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. సో నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ ప్రోటీన్ దొరుకుతుంది, వెజిటేరియన్ అయితే మన పప్పులో ఈ హోల్ పల్సెస్ అంటాం కదా, చనా, రాజ్మా, మూంగ్ ఇలాంటి దాంట్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం కొంచెం స్ప్రౌట్ చేసుకుని అంటే మొలకలు తీసి యూజ్ చేస్తే మంచిది మనకి. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలాంటి కొన్ని సూపర్ ఫుడ్స్ లాగా మనం తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఆహార పద్ధతులు ఎలా పాటించాలో, నియమాల గురించి మాకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. చూసారు కదండి, ఇవాళ డాక్టర్స్ టాక్ డయాబెటీస్ గురించి డాక్టర్ ప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారు. అలాగే ఆహార నియమాలను ఎలా అనే వాటి గురించి కూడా అంజలి గారు చాలా చక్కగా వివరించారు. ఇదండి ఇవాళ డాక్టర్స్ టాక్ డయాబెటీస్. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ అంజలి. నమస్కారం.